నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్లు, ఎస్పీలతో ముగిసిన రేవంత్ రెడ్డి సమావేశం. అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లాగా పనిచేయాలన్న సీఎం. కాంగ్రెస్ తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపిస్తోంది. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న కేటీఆర్. ఎంతమంది పీకేలను పెట్టుకున్నా జగన్ను ఏమీ చేయలేరు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అన్న కొడాలి. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. ప్రయాణ సమయంలో ఊడిన బస్సు టైర్లు. భారత్ రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్రం అనూహ్య నిర్ణయం. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానల్ సస్పెన్షన్. హనుమకొండ జిల్లాలోని జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుండి హనుమకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది ప్రయాణిస్తూ ఉండడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. బస్సును డ్రైవర్ చాకచక్యంగా అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాయి ఇరికిందని చెప్పండి. ఈ నెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లడమే ప్రధాన అజెండాగా భేటి జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగానో ఐపీఎస్లుగానో సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ
ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే అంటే ప్రజలనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు 35 ఇయర్స్ టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. మీరు అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల గోడ అద్దాల మేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమ పడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరన ఉన్న చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము. అందుకే ఈ రోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్చులమైన నుంచి ఈ రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు. మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వారు అందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటది అనేది అయితే ముందుగా తెలియజేస్తున్నాను. కంగారు పడి ఎవరు తొక్కిసలాటికి గురి కావద్దు. అదే రకంగా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, కావలసిన నిధులు కూడా ఈ కార్యక్రమానికి కావలసిన నిధులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, అక్కడికి వచ్చిన ప్రజల కోసం మహిళల కోసం ఎండలో ఉండొద్దు, తాగటానికి మంచినీరు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్లనే పిలుచుకోండి, వారికి కావలసిన వసతులతో అన్నిటినీ ఏ ఒక్క ప్రజలకి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ అప్లికేషన్లు సేకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వారి వారికి అనుభవాలను బట్టి ఎస్పీలు కలెక్టర్లు కూడా చాలా వివరంగా అందరు కలెక్టర్లతో అందరు ఎస్పీలతో వారి ఆలోచనలు వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి ఈ ప్రభుత్వం అనేది ఈ అధికారులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా కాకుండా గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు ఇనిపోవటమే ఉండేది, కానీ ఈరోజు సమావేశంలో అలా లేదు. స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం, గత ప్రభుత్వంలాగా మీ మనసులోది మనసులోనే పెట్టుకోవద్దు, ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్లో ఉన్నాయో ప్రజలకి మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు, రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు, ఈనాడు అది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది
కలెక్టర్ల వారి వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించామో, ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా, బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగు, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని అంబులెట్స్ ఉంటాయి. ఆ అంబులెట్స్కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ప్రజలకు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆ అంబులెట్ విలేజ్కి కూడా ఈ అధికారులే ఆ అంబులెట్ విలేజ్కి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులోనే మేము మీటింగ్ పెడతాం. మీరందరూ ఇక్కడికి రావటమే కాదు, అలా వద్దు, మీరే అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యలకు సంబంధించి మన 6 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, చెంచుల లాంటి అనేక కులాలు చాలా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,500 నుంచి 4,000 కుటుంబాలు ఈ చెంచులు ఇతరత్ర కుటుంబాలు కులాలు ఉన్నాయి. వారు కూడా ప్రజల్లో రావడానికి ఇబ్బంది పడతారు. వారిని గతంలో ఐడెంటిఫై చేసి ఉన్న లిస్ట్ ఉంది ఆ కన్సెంట్ కలెక్టర్స్ దగ్గర. ఆ గ్రామాలకి ఆ గూడాలకి ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా వారిని చిన్న చూపు చూడకుండా తప్పకుండా ఆ గూడెంలో 10 ఇళ్ళున్నా ఆ 10 ఇళ్ళ దగ్గరికి ప్రభుత్వ అధికారులే వెళ్ళాలి ఆ చెంచులు లాంటి కుటుంబం దగ్గరికి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు ఏదైతే డ్రగ్స్కు సంబంధించిన విషయంలో కూడా చాలా ఐపీఎస్ ఆఫీసర్లతో మళ్ళీ ఒకసారి దిశానిర్దేశించడం జరిగింది. డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ అనే మమ్మరిని ఈ రాష్ట్రం నుంచి పాలదోరాలి, గంజాయిని ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకే రాకుండా చేయాలనేది కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆ విషయంలో కూడా ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా అనేక అంశాలని, అనేక కార్యక్రమాలని ఈరోజు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో చర్చించడం జరిగింది. చివరగా ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులం కానీ మేము కోరుకునేది ఒక్కటే, ఏ నమ్మకంతో ఏ ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నారో, ప్రజా పరిపాలన కావాలని కోరుకున్నారో, ప్రజా పరిపాలనని ఈనాడు చిత్తశుద్ధితో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. దీన్ని గత ప్రభుత్వంలో చేసినట్లు కాకుండా చిత్తశుద్ధితో మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని దిశానిర్దేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా ఇంకా అనేక చర్చలు, అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ధరణి, భూ సంబంధించిన విషయాల్లో ధరణి సబ్జెక్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాం. ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది, ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి తొత్తులు ఏదైతే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు, కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి, వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం.
ఆ చెప్పిన సారాంశం ఏంటంటే అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టాలచితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రవోక్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్లు చువాక్లు ఆ పార్టీ మీద పేలారో, ఎవరైతే అధికారం ఉంది నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో, వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. అంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వారి ఆశలు ఆశయాలు వారి మనసులో ఉన్న పరిపాలన మనం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ఉంది అని ఈరోజు కలెక్టర్ల విషయంలో ఈ పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ధరణికి సంబంధించింది బంగాళాఖాతం అనే ఐటమ్ని ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వైద్యం ఆరోగ్యంతో పాటు విద్య ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టే దాంట్లో ఎలా ఉంది అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఈనాడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా సహచర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ సమావేశం ఉందో ఐ ఫీల్ ఆల్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో ఇంత కంఫర్ట్గా మాట్లాడాము. తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆమె రాకను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంకిత భావం నిబద్ధతతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని తాము ఎదురు చూస్తున్నామని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన గత ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకు శుభాకాంక్షలు అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా జగన్ను చేసేదేమీ ఉండదన్నారు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను కలిస్తే భూమి బద్దలైపోతుందా అని కొడాలి ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ను పూర్తిగా వాడేశామని ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని అన్నారు. వైసీపీ వ్యూహకర్తగా పీకే ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చి ఏం చేస్తాడు తమ్ముళ్ళు అన్న చంద్రబాబు ఇప్పుడు దేనికోసం భేటీ అయ్యారో పసుపు తమ్ముళ్ళకు చెప్పాలన్నారు. ప్రశాంత్ కిషోర్కు ఐపాక్తో సంబంధం లేదని చెప్పారు. బీజేపీతో పార్ట్నర్ పీకే చర్చలు జరుపుతూ ఉంటే మరో పీకే ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చిస్తున్నారని అన్నారు. సంబంధం లేదు. ఈరోజు మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడు ఏమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు అన్న ఎంపీతోడు మనకన్నా గొప్పవాళ్ళు ఎవడో నీ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. బాబాయ్ని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడు లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో జారమని చెప్పి అడగటం
పెట్టడానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు రెండు కాళ్ళ సిద్ధాంతం, ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లేదు. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఏపీలో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీ నిర్ణయం లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై స్పందించిన జీవీఎల్ చంద్రబాబు పీకేని ఎందుకు కలిశారో ఆయన చెప్పాలన్నారు. ఎవరిని ఎవరైనా కలిసే అవకాశం ఉన్నప్పుడు సమావేశం వెనుక కారణాలను సిబిఎన్ పీకే చెబితేనే బాగుంటుందని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కూడా నేను మీకు తెలియజేస్తున్నా, ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీ మా దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చికి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, రెండు చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం, దేవుడు కూడా సహకరించాలి, ఆశీర్వదించాలి, అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సుల ద్వారా 45 ఏళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని, మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 28 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుణ్ణి. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను ఒక గౌరవం వచ్చింది. నాకు కానీ రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత ఒకటి రెండు కాదు, ఒక్క ఛాన్స్ పాపం. ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలలు అందరూ కూడా మా తమ్ముడు గోయిందా గోయింద అంటున్నాడు. కడాను నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం కాదు, మన చేతల్లోనే ఉంది. మన రాత తిరగ రాసే శక్తి మన చేతల్లో ఉంది. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని, మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు చెప్పమని వాళ్ళు అడుగుతున్నా. అందరూ ఒకరు కాదు, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విధానం వల్ల, ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మొన్న తుఫాన్ వచ్చింది, 2 రోజులు తిరిగాను. తుఫాన్ని మనం నివారించలేము,
కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం. ఉదువు తుఫాను వచ్చింది, అందరికంటే ముందు నేనే వెళ్ళా. విశాఖపట్నంలో 10 రోజులున్నా, అందరికీ సహాయం చేసిన తర్వాత, తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా ఆ రోజు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది కాలువల తోవల, మురికి కాలువలో మట్టి తీల, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు, హెలికాప్టర్లో తిరిగితే కనపడుస్తుంది తమిళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక వ్యవస్థ కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడు, ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయినాయి, పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినాయనే తరివేశాడు, అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను, విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్, ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటావా లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం, మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం. ఇల్లు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట, ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయ్యా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా, ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు, మీ భూమి మీద అవునా కాదా దినూ చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి, ఇది ప్రభుత్వ భూమి, మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు, ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు, మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి. మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఓటు తెచ్చారు, నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్నీ పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు, గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది, ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని
ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.